వినోద రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్లు రావడంతో సినిమా థియేటర్ల కోసం భారీ పెట్టుబడులు పెట్టే ధైర్యం చేయడం లేదు ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చినా అది నగరాలకే పరిమితమవుతోంది ఇక గ్రామీణ ప్రాంత వాసులు థియేటర్లో సినిమా చూడాలంటే నగరాలకు వెళ్లక తప్పని పరిస్థితి వినోదాన్ని ముంగిట్లోకి తెచ్చుకునేందుకుగాను తొలి ఇగ్లూ థియేటర్ ఉత్తర తెలంగాణలో రూపుదిద్దుకుంది మంచు ప్రాంతాల్లో నిర్మించే ఎస్కిమో తరహా ఇగ్లును తలపిస్తున్న ఈ థియేటర్ సరికొత్త అనుభూతిని పంచుతోంది జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో నిర్మించిన ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తోంది మంచు ప్రాంతాల్లో ఎస్కిమోలు నిర్మించుకునే ఇళ్ల తరహాలో కేవలం అరకరంలో ఈ బుల్లితెర థియేటర్ను నిర్మించారు ఈ ప్రాంతానికి చెందినవారు సినిమా చూడాలంటే నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ లేదా జగిత్యాలకు వెళ్లాల్సి వస్తోంది స్థానికంగా ఓ భారీ థియేటర్ నిర్మించేందుకు కొందరు ప్రయత్నాలు చేసినా ఆ స్థాయిలో ప్రేక్షకులు వస్తారా అన్న సందేహంతో వెనక్కి తగ్గారు ఈ నేపథ్యంలోనే తక్కువ సీట్ల సామా మర్థ్యంతో ఇగ్లూ థియేటర్ నిర్మించారు వంద సీట్ల సామర్థ్యం నలభై అడుగుల వృత్తం విస్తీర్ణంలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించే విధంగా ఈ ఇగ్లూ థియేటర్ ఏర్పాటు చేశారు ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఇగ్లూ థియేటర్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు దక్షిణాదిలో ఇలాంటి థియేటర్లు ఉన్నా రాష్ట్రంలో ఖమ్మం ప్రాంతంలో మాత్రం ఇలాంటి తరహాలో థియేటర్ కొనసాగుతోంది రాంపల్లిలో ఏర్పాటైన ఈ థియేటర్ ధర్మపురి ధర్మారం వెల్గటూరు మండలాల ప్రజలకు వినోదాన్ని పంచనుంది గ్రామీణ ప్రజల కోసం చేసిన ఈ ప్రయత్నం సరికొత్తగా ఉందని మంత్రి కొప్పుల కితాబిచ్చారు ఎంఎం థియేటర్లో ఉండేటువంటి ఆ స్క్రీన్ బోలినటువంటి స్క్రీను తర్వాత హైజీనిక్ సీటింగు తర్వాత అన్ని మరి ఏర్పాట్లతో ఒక మినీ థియేటర్ను గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక కొత్త కాన్సెప్టు జనరల్గా ఒక సినిమా థియేటర్ అంటే ఓ పెద్ద పెద్ద నగరాలలో జిల్లా కేంద్రాలలో సినిమా థియేటర్లు ఉంటాయని మనం చూసినాం కానీ మరి ఒక కాన్సెప్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఒక మంచి సినిమా థియేటర్ను ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ప్రజలకు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ పిల్లలతో ఎప్పుడైనా కలిసి రావడానికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ సినీ సినికెఫ్ అనే హండ్రెడ్ సీటర్ థియేటర్లో హైదరాబాద్లోని హైమాక్స్ కానీ పీవీఆర్ కానీ ఏఎంబి మాల్స్కి ఏవి మాత్రం తీసుకోకుండా అన్ని విధాల సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఈ థియేటర్ ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి థియేటర్గా ప్రారంభించుకోవడానికి మేము చాలా సంతోషిస్తాం అలాగే రాను రాను రోజుల్లో దగ్గర దగ్గరలో కూడా ప్రారంభ పనులు నడుస్తున్నాయి ఇంకా ఇంకో మూడు నాలుగు థియేటర్లు అయ్యే ఉన్నాయి తెలంగాణలో ముంబైలోని చోటు మహారాజ్ ఫ్రాంచైజ్ ఒప్పందం మేరకు ఇక్కడ నిర్మాణం చేపట్టారు నలుగురు భాగస్వాములు ప్రజలను ఆకర్షించే విధంగా నిర్మించిన ఈ థియేటర్లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు తరలివస్తున్నారు చోటా మహారాజన్ హాల్స్ గా పిలిచే ఇగ్లూ థియేటర్లు మహారాష్ట్రలోని అకోలా ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాయి ఫైబర్ వుడ్ లాంటి సామాగ్రితో స్వల్పకాలిక వ్యవధిలోనే ఈ ఇగ్లూ థియేటర్ నిర్మించారు ఇగ్లూ థియేటర్లో సినిమా చూస్తుంటే మల్టీప్లెక్స్లో చూసిన అనుభూతి కలుగుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు వీకెండ్లో కానివ్వండి పిల్లలు స్కూల్స్ హాలిడేస్లో కానివ్వండి మూవీస్ రిలీజ్ అయినప్పుడు నచ్చిన సినిమా చూడాలంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది ఈ సినిమా థియేటర్ను నెలకొల్పి మామూలుగా స్టార్టింగ్లో ఏదో చిన్నగా ఉంటుంది అని అనుకున్నారు వంద సీట్ల కెపాసిటీ దాదాపుగా ఎంఎం థియేటర్లో చూసిన ఫీలింగ్ వస్తుంది సౌండ్ సిస్టమ్ కానివ్వండి స్క్రీన్ కానివ్వండి సీటింగ్ కెపాసిటీ కానివ్వండి ఈ చుట్టూ వాతావరణం లోపల పార్కింగ్ ప్లేస్ కానివ్వండి అకామిడేషన్ ఏదైనా స్టాల్స్ ఇవన్నీ మంచి చక్కటి వాతావరణంతో నెలకొల్పిన నెల నెలకొల్పడం జరిగింది వేరే థియేటర్ కున్ను దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎంఎం సినిమా చాలా బాగా కనబడుతుంది ఇది ఫుల్ సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాము నిజంగా దానికి దీనికి చాలా క్లారిటీ ఉన్నది ఇది దగ్గర స్క్రీన్ ఉన్న కానీ కానీ పెద్దగా ఉన్నది చాలా బాగా సౌండ్ సిస్టమ్ కానీ ఏదైనా కానీ ఈక్వల్ గా ఉంది ఒక సామాన్య మానవునికి అందరూ పొందే వినోదాన్ని దగ్గరికి తీసుకొచ్చడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ ఇడ్లీ థియేటర్ స్టార్ట్ అయినాక మొదటి షో చూస్తున్నాం ఎక్కడైనా పెద్ద థియేటర్లలో ఫస్ట్ రోలో కూర్చుంటే మన కరెక్ట్ స్క్రీన్ కనిపించేది కాదు కానీ ఇప్పుడు ఈ ప్లేస్లో మేము కూర్చున్నా కానీ మంచిగా కనిపిస్తుంది ఇదే రోలో ఫస్ట్ రోలో కూర్చున్నా కానీ ఎంత నీట్గా అనిపిస్తుంది స్క్రీన్ కూడా ఇదే స్పెషల్ ఉన్నది ప్లస్ ఇంత వంద సీట్లతోటి మేము అందరం కలిసి ఇట్లా చూస్తుంటే ఒక ఫ్యామిలీ తోటి చూసినట్టుగా అనిపిస్తుంది పెట్టుబడులు తగ్గించుకోవడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చిన్న థియేటర్లు అందుబాటులోకి వస్తే సినిమా వినోదం మారుమూలకు అందుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు